ప్రస్తుతం మనం గజాపురం అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా పులి ఆవు మీద అటాక్ చేసింది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మన వెనకుందో ఇది ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా నుంచే పులి ఈ గ్రామానికి వచ్చింది. అయితే ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ అటవీ ప్రాంతం పక్కనే సాగు చేసుకుంటున్నటువంటి పొలం ఉంది. ఈ పొలం వద్ద ఉన్నటువంటి ఆవు మీద పులి దాడి చేసింది. మొత్తం మొదటి రోజు దాడి చేసిన తర్వాత ఆవు మృతి చెందింది. తర్వాత రోజు కూడా మళ్ళీ ఇదే అటవీ ప్రాంతం నుంచి పులి రెండోసారి రావటం జరిగింది. అయితే ఆవు కొంత దూరం పోయిన ఆవుని మళ్ళీ కొంచెం ఇటు ముందుకు ఫారెస్ట్కి వెళ్ళి లాక్కొని వచ్చింది. తర్వాత మూడో రోజు కూడా ఇక్కడికి వచ్చేసి పులి ఆవుని పూర్తిగా తినది. అయితే ఇక్కడ దీంతో ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ పెద్ద పులి కనిపించడం అనేది స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే అటవీ ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా పులి జాడ అనేది తెలియదని వాళ్ళు గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ఏదైతే ఫస్ట్ రోజు చూసినటువంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఆ రోజు ఫస్ట్ ఏం జరిగింది? మీరు పొలంకి వచ్చినప్పుడు ఏం చూశారు? పొలానికి అయితే మాత్రం నేను రాలేదండి, రైతులు వచ్చారు. రైతులు వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఒక 3-4 ఆ టైంలో మాత్రం ఒక ఆవు చనిపోయి ఉండడం వాళ్ళు గమనించారు. గమనించిన దాన్ని బట్టి చూసి చుట్టూ పులి అడుగులు ఇవన్నీ ఆ రక్తం మరకలు అన్నీ చూసి పులి అటాక్ చేసిందని చెప్పేసి చెప్పారనమాట. చెప్పడం ఎంపంటే మేము ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే వచ్చి పులి పెద్ద పులి అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేశారు. ఆ పులి కూడా సుమారుగా 13 సెంటీమీటర్లు ఉందండి దాని పాదం. బాగా పెద్ద పులి. ఒక 1 కిలోమీటర్ నుంచి ఆవును తరుముకుంటూ రావడం. ఇక్కడ ఈ చనిపోయిన ప్రాంతంలో వచ్చేసి సుమారుగా ఒక ఎకరం మందంలో 2 కొట్లాడుకోవడం జరిగింది. ఆ కొట్లాడుకోవడం జరిగి బాగా తీవ్రమైన రక్తస్రావం జరిగింది ఆవుకి. అసలు మనం చూస్తేనే చాలా భయంకరమైన ఇదనిపించిందండి. దాని దెబ్బకి గ్రామ ప్రజలు కూడా బాగా బింబిలు ఎత్తిపోయారు. అది జరిగిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మేము గన్నం చేయడం కూడా జరిగిందండి. సో ప్రస్తుతం అయితే ఏదైతే ఈ పొలంలోనే ఆవు మీద పులి దాడి చేసింది. ప్రస్తుతం ఏదైతే మనం అనుకున్నదో ఈ ప్రాంతం ఉందో ఇక్కడే పులి దాడిలో చనిపోయినటువంటి ఆవును సాంప్రదాయబద్ధంగా ఖననం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాడి గోడ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా పశువుల్ని మేపుకోవటానికి అటవీ ప్రాంతానికి వస్తారు. అలాగనే వ్యవసాయం ఉంది, ఎందుకంటే అడవి పక్కనే వ్యవసాయం ఉంటుంది. అలాగనే వాళ్ళు పాడి గోడ ఎక్కువగా ఉంది. దాంతో వాళ్ళందరూ కూడా ఈ తరచూ అటవీ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ పొలానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చెప్పు, మీ పొలానికి ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది? అంటే నైట్ 5:30కు వచ్చాం సార్ నీళ్ళు కట్టడానికి వస్తే ఇంకా ఇక్కడ ఆవు చచ్చిపడి ఉంది. తర్వాత మా బావ అక్కడే వచ్చాడు. భయంతో మమ్మల్ని ఫోన్ చేసి పిలిచాడు. అప్పుడు మేము వచ్చాం. చూస్తేమో ఇక్కడ పెద్ద జాడలు ఉన్నాయి, ఏంట్రా ఇది అని చూసాం. కాసేపు మా ఊరు వాళ్ళందరినీ పిలిచాము. తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వచ్చి ఇంకా ఇది పులి అని కన్ఫామ్ చేశారు వాళ్ళు. తర్వాత కొంచెం మరుసటి రోజు కూడా వచ్చి ఒక 5 కేజీల దాకా తిని కొంచెం దూరం లాక్కొని వెళ్ళింది. మరి మరుసటి రోజు మూడో రోజు వచ్చి కొంచెం లాక్కొని పోతుంటే ఇది రోజు వస్తుందని వాళ్ళు మా ఊరు భయపడి దీనికి అంత్యక్రియలు చేయడం జరిగింది. సో ఇది అంటే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మొత్తంగా వరుసగా 3 రోజులు వచ్చింది. ప్రస్తుతం మనం ఏదైతే పులి వచ్చినటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి చూద్దాం. ఈ అటవీ ప్రాంతం నుంచే పులి వచ్చింది. ఇక్కడ సమీపంలోనే గుండాల వాగు అనే ఒక వాగు ఉంది. సో ఆ వాగులో ఈ 365 రోజులు నీళ్లు ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం కావడంతో ఇక్కడ చుట్టూ కొంచెం దూరంలోనే ఆ గుండాల వాగు ఉంది. ఆ వాగులో పూర్తిగా ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లున్న నేపథ్యంలోనే అక్కడికి పులి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడ పులిని ఏదైతే ఆవును చూసినటువంటి పులి ఏదైతే ఉందో ఆ పులి ఆవు మీద అటాక్ చేసి చంపిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో పులి సంచారం మొదటిసారి కావటం, అలాగనే పులి ఆవును చంపటం, 3 రోజుల పాటు రావటం, మళ్ళీ తిరిగి రావడంతో ఇక్కడ గ్రామస్తులు అయితే పూర్తి స్థాయిలో ఆందోళనలో ఉన్నారు, భయాందోళన చెందుతున్నారు. రాత్రిపూట బయటికి రావాలంటే కూడా పూర్తిగా భయపడేటువంటి పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతం నుంచి కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, పల్నాడు జిల్లా.